జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నుంచి పలాయనం. అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం. ఎంపీటీసీ జెడ్పీటీసీలోనూ అదే భంగపాటు తప్పదని బెంబైలు. అందుకే ఎన్నికలు దూరం అంటూ ప్రకటన. బొగ్గుమన్న టీడీపీ సీనియర్లు, తిరుగుబాటు బావుట ఎగరేసిన అశోక్ గజపతి, జ్యోతుల నెహ్రు అంతటా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. ఇది ఆత్మహత్య సదృశ్యం అంటున్న రాజకీయ పరిశీలకులు. టీడీపీలో ముసలం పుట్టించి చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు బావుటాకు నాంది పలుకుతుంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు చంద్రబాబుపై మండిపడుతున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పోలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరై అసమ్మతి వ్యక్తం చేయగా, జ్యోతుల నెహ్రు రాష్ట పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆగ్రహం ప్రదర్శించారు. మరోవైపు ఇన్నాళ్లు గ్రామంలో పార్టీ జెండా మోసిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుపై భగ్గుమంటున్నారు. మా ఎన్నికలు మీకు పట్టనప్పుడు మీరు పోటీ చేసే ఎన్నికలను మేము పట్టించుకోం, జెండా వదిలేస్తున్నామని తేల్చి చెబుతున్నారు. అన్యాయానికి నిరసనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త ఒక మరోన దయంతో మరో ధైర్యంతో ముందుకెళ్లాలి. మన సాయి కదవలు కాదు మనకు ముఖ్యం, మన కార్యకర్తలు మనకు ముఖ్యం అనేటటువంటి విషయాన్ని గ్రహించాలనేటటువంటి ఏకైక నిర్ణయంతో ఇవాళ పదవిని నేను వదిలేస్తూ జగన్పేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగానే నా చివరి రక్తపు పుట్టు వరకు కూడా నేను పోరాడతాను, మీ వెన్నెండు ఉంటాను అని చెప్పి మనవి చేసుకుంటూ మరొక్కసారి మనసావాసాన్ని క్షమించండి. మిమ్మల్ని అందరినీ ఈదులోకి తెచ్చినందుకు ఆర్థికంగాను మానసికంగాను మిమ్మల్ని గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలన్న రాజకీయ పార్టీ ప్రాథమిక ధర్మాన్ని టీడీపీ విస్మరించిందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కరోజులో వేగంగా జరిగిన ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో టీడీపీలో సంభవించనున్న కల్లోలానికి సంకేతంగా నిలుస్తాయని అంటున్నారు. ఐదేళ్లపాటు ప్రజా వ్యతిరేక విధానాలు, కుంభకోణాలతో సాగిన చంద్రబాబు పాలనకు 2019 ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలకడంతోనే టీడీపీ పతనానికి బీజం పడింది. సొంతంగా ప్రజాదరణ లేని చంద్రబాబు ఇక పార్టీని అధికారంలోకి తేవడం కలేనని తేటతెల్లమైపోవడంతో టీడీపీ శ్రేణులు నీరుగారిపోయారు. తల్లిదండ్రులుగా మా పార్టీకి తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది ఎందుకంటే కార్యకర్తలు ఇబ్బంది పాలైపోయి భయంకరమైనటువంటి హింస, ముఖ్యమంత్రి చేయలేనటువంటి హింస, ఒక కార్యకర్త అభ్యర్థిగా పోటీ చేసి ఈ తూర్పుగోదావరి జిల్లా జగంపేటలో ఊరేసుకుని తెచ్చిపోయాడు. ఇలాంటి కార్యక్రమాల్లో కూడా వెనకడు వేయకుండా కార్యకర్తలు ముందుకెళ్తా ఉంటే ఈరోజు కార్యకర్తలను నిలబెట్టడం అనేది సమాజస్యం కాదు. కనుక ఒక్కసారి ఓటమి చెందామండి, రెండోసారి కూడా మా సెంపత ఉంటుంది ఓడిపోతే, అయినా సరే పోరాడు ఓడిపోతాం తప్పే లేదు. ఎగ్రోళ్ళు అన్ని పార్టీలలో 30 మంది తిరుపతిలో పోటీ చేసిన తర్వాత 30 మంది ఎంపీలు అయిపోతారా? ఒకరే అవుతారు. అలాగని చెప్పి అప్పుడే వేయకుండా ఉంటారా? ఇవాళ భారత రాజ్యాంగాన్ని అపహాసం చేయకూడదు. ఇవాళ కొద్దిమంది తిరుగుపడుతున్నారు, తిరుగుబాటుదారులుగా తయారవ్వారు పార్టీ అధిష్టానం. మరోవైపు అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న దాదాపు 90% హామీలను ఏడాదిలోపే అమలు చేసి ప్రజాదరణను మరింత పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో 2020 ఫిబ్రవరి చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రకటించగానే చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఏకంగా 126 జెడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే లభించకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పట్టింది. ఎన్నికలు జరిగితే ఘోర పరాజయం తప్పదని అవగతమవడంతో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా చంద్రబాబు రాజకీయ కుతంత్రానికి తెరతీశారు.
మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందనగా కరోనా సాకుతో ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయించారు. నా పేరు గట్టి సత్యనారాయణ. నేను బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ని. మీకందరికి తెలిసిన విషయమే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జిల్లా పరిషత్తు అలా మండల పరిషత్ జరుగుతుంది, ఎంపీటీసీ డెప్యూటీ ఎలక్షన్ జరుగుతుంది. మీ అందరూ తెలిసిన విషయమే, మొన్నే నోటిఫికేషన్ జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మేమేంటంటే, మేము చాలా మందిని మా తరపు నుంచి ఎంపీటీ జనరేషన్ నిలబడడం జరిగింది. మేమేంటే, ఇప్పుడు పల్లెటూరు మనకు పల్లెలు చాలా ఇంపార్టెంట్, దేశం బాగుపడాలంటే అని. ఆ సందర్భంగా ఏంటంటే, ఒక పల్లెల్ని శాసించేవాళ్లు పల్లెలు గ్రామాలు బాగుపడాలనుకుంటే జడ్పీటీ ఎంపీటీ బాగా ఖచ్చితంగా నెగ్గి బాగా చేస్తే చేసే అవకాశం ఉందని మాకు తెలుసు. అందుచేత మా తరపు మా క్యాండి నిలబడడం జరిగింది. మాకు ఏ పార్టీ ఎలాగైనా పడమాకంటే, ప్రస్తుతం ప్రభుత్వ పార్టీ ఏమన్నా చాలా మంది బయానాలు చేస్తుంది, వాళ్ళే వంశ చేద్దామని కోరుకుంటున్నారు. దాన్ని మేము భయపడకుండా మేము కూడా నిలబడి, మాకు ఏంటంటే ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో మంచి ధైర్యం ఎదుర్కొని మేము మా స్థానం తెలుసుకుని ప్రజలకి హెల్ప్ చేసే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నామండి. మా పార్టీ వెనకంటి లేదు, మాకు జనసేనకి మంచి కొలిషన్ ఉంది. మా రెండు కలిసి రానున్న కాలంలో కూడా మేమే ప్రభుత్వం ఏర్పరిచే నమ్మకం మాకు ఉంది. దాన్ని మేము పరవ చేసుకుంటాం, ఖచ్చితంగా మేము నెగ్గుతాం. మా పార్టీ వాళ్ళు ఎప్పుడు నిలబడతారండి, నిలబడి మేము ఖచ్చితంగా ఎలక్షన్ పాల్గొంటామని చెప్తున్నామండి. మరోవైపు టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకు నిమ్మగడ్డ కొత్త ఎత్తుగడ వేశారు. మధ్యలో నిలిచిపోయిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కాకుండా పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చేపట్టడం గమనార్హం. దాంతో ఎవరు గెలిచినా సరే తమ పార్టీ వారే అని చెప్పుకుని ముఖం చాటేసుకోవచ్చన్నది చంద్రబాబు ఎత్తుగడ. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ అభిమానులు దాదాపు 82% పంచాయతీలను గెలుచుకున్నారు. అయితే టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 40% పంచాయతీలు గెలిచారని చంద్రబాబు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ దొంగలెక్కలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుని టీడీపీ శ్రేణులను కాపాడుకునేందుకు విఫలయత్నం చేశారు. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబు గాలి తీసేశాయి. ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించిన 11 మున్సిపల్ కార్పొరేషన్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. 75 మున్సిపాలిటీలలో ఏకంగా 74 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ వెన్నంటి ఉన్నామని ప్రజలు కొండబద్దలు కొట్టారు. నా పేరు రాకే సత్యనారాయణ. 32 వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని. టీడీపీ వాళ్ళు బాయ్కట్ చేయడానికి మెయిన్ రీజన్ మా జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. వాళ్ళు దాన్ని బట్టి మున్సిపల్ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ రిజల్ట్ చూశారు. ప్రజలు వాళ్ళ తీర్పుని వివరించారు, దానికి భయపడి వీళ్ళు బాయ్కట్ చేశారు. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, రౌడీజం చేస్తారు, ఏం చేస్తున్నారు, నేను రౌడీజం చేస్తున్నాము, ప్రజలు సంక్షేమం చేస్తున్నాము, అందరూ ప్రజలు చూస్తున్నారు. దానికి ప్రతిఫలమే ఈ రిజల్ట్ మాకు ఇస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అలా ప్రజల్లోకి వెళ్లారంటే, ఒక నాయకుడు జనంలోకి వెళ్లకుండా ప్రచారం చేయకుండా ఆ రిజల్ట్ వన్ సైడ్ చేస్తున్నారు. దాన్ని బట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రకటించడంతో చంద్రబాబు పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లయింది. అసలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగనీయకుండా చేయడానికి ఆయన కొంతకాలంగా యత్నిస్తున్నారు. అందుకే గత ఏడాది నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలనే అసంబద్ద వాదనను లేవనెత్తారు. చంద్రబాబు తెరచాటు రాజకీయ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా అందుకు వత్తాసు పలకడం గమనార్హం. ఇదే సమయంలో ఏకగ్రీవమైన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో తిరిగి అక్కడి నుంచే ప్రక్రియ కొనసాగుతుందని, ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీని ప్రకటించడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో టీడీపీ కనీసం ఒక్క జిల్లాలో కూడా జడ్పీ చైర్మన్ పీఠాన్ని గెలుచుకునే అవకాశాలు లేవు. చాలా జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకుంటుందన్న నమ్మకం కూడా లేదు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్న 660 మండల పరిషత్తులలో కూడా కనీసం 10 కూడా గెలుచుకుంటుందన్న విశ్వాసం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొని మరోసారి అంతటి ఘోర పరాజయాన్ని తట్టుకోవడానికి చంద్రబాబు సాహసించలేకపోయారు. ఇప్పటికే తన నాయకత్వంపై పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతుందని ఆయన గుర్తించారు. తన తనయుడు లోకేష్ ను పార్టీ నేతలే కాదు కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదన్నది ఆయనకు తెలుసు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కుప్పంలోనే కార్యకర్తలు చంద్రబాబు ఎదుటే డిమాండ్ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గోరంట్ల బుచ్చయ్య చౌదరి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని పార్టీ వేదికపైనే ప్రకటించారు. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికలు వాయిక్యం చేయడం కారణం ఏంటంటే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం దేశ చరిత్రలో ఇది మూడోసారి అనుకుంటా వాయిక్యం చేయడం. కానీ ఇది చాలా విధంగా చరిత్రలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వైసీపీ నాయకులు గూండా నాయకులతో ఫైరయ్యి కారులో వెళ్తుంటే బొండ ఉమ్మాని ఇతర నాయకులు కర్రలతో పుట్టేస్తుంటే ఏమి చేయలేక ఈ పోలీసు వ్యవస్థ నిర్ణయం అయిపోయింది. ఇంకో విషయం మనం చూసాం పంచాయతీ రాజ్ సర్పంచ్ ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కోల్పోయారు. ఆ కార్యకర్తలు పాడవకూడదని ఈ వ్యవస్థ బాగుపడాలని ఈ రాజ్యాంగం బాగుపడాలని రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ పరిపాలన వెళ్లాలని ఈ చరిత్ర ఈ చార్టర్ నుంచి తీసుకున్నాడు. భయపడి కానీ మేమేమి తీసుకోలేదు చంద్రబాబు నాయుడు అనుకున్నాం. ఏం భయం లేదు. వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. రాష్ట రాజకీయ యవనకు నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దాదాపు ఎత్తేశారా? ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో రాజకీయంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగానే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభవం తప్పదని బెంబేలెత్తి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పలాయనం చిత్తగించడం టీడీపీకి శాపంగా మారింది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకుంటే పార్టీ నేతలు బహిరంగంగానే తన నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేస్తారని గుర్తించారు. అందుకే అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో చంద్రబాబు రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం నుంచి టీడీపీ జెండాను దాదాపు ఎత్తేసినట్టేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ఏ పార్టీ అయినా తమ కార్యకర్తలను కాపాడుకోగలదు. అందుకే గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టీలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. అందుకు భిన్నంగా చంద్రబాబు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించడం టీడీపీకి రాజకీయంగా ఆత్మహత్యాన దృశ్యమేనని, చారిత్రక తప్పిదమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనేలేదని వారు గుర్తు చేస్తున్నారు. 1995లో ఎన్టీ రామారావును కుట్రతో తొలగించి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉండగా జరిగిన 1996-1998 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో 2వ స్థానానికే పరిమితమైంది. దాంతో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు 1999 ఎన్నికల్లో గట్టెక్కారు. 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓట్లు సాధించి 4 MP స్థానాలు గెలుచుకుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998-99 మధ్య అణుపరీక్షలు నిర్వహించడం, కార్గిల్ యుద్ధంలో విజయం, ఒక ఓటు తేడాతో వాజ్పేయి పదవి కోల్పోవడం తదితర పరిణామాలతో అప్పటి ప్రధాని వాజ్పేయి ఇమేజ్ ఆకాశాన్ని అంటింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు 2009 వరకు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. 2009లో మహాకూటమితో జట్టుకట్టినా సరే పార్టీని గెలిపించలేకపోయారు. రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ అనుకూల పరిస్థితిని గమనించిన చంద్రబాబు బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. దీనికి తోడు అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మోసగించడంతో అతి కొద్ది శాతం ఓట్ల మెజారిటీతో
టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతేగాని ప్రతిపక్ష నేతగా పోరాడి ప్రజల ఆదరణ పొంది పార్టీని గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు లేనేలేదు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం టీడీపీలో ముసలం పుట్టించింది. చంద్రబాబు నిర్ణయంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధినేతపై తిరుగుబాటుకు నిర్వహించిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశమే వేదిక కావడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేయకూడదనే చంద్రబాబు నిర్ణయానికి ఆమోదముద్ర వేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించగా అది కాస్త బూమరాంగ్ అయింది. సాధారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయాలపై బహిరంగంగా స్పందించని సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తన అసంతృప్తిని కొండబద్దలు కొట్టారు. ఆయన ఏకంగా పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కాకుండా తన అసమ్మతిని వెల్లడించారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం రాజకీయ తప్పిదమని ఆయన పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ నాయకత్వాలు నామినేషన్లు వేసిన అభ్యర్థులతో చర్చించకుండా ఈ నిర్ణయం ఏమిటన్న ఆయన ప్రశ్నకు టీడీపీ అధిష్టానం వద్ద సమాధానమే లేకుండా పోయింది. మరోవైపు విజయనగరం జిల్లాలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ప్రకటించడం టీడీపీలో కలకలం రేపుతుంది. చంద్రబాబు వైఖరిపై తీవ్ర నిరసనగా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మిగిలి ఉన్న కాస్తో కూస్తో పార్టీ క్యాడర్ను చంద్రబాబే చేజేతులా ఇతర పార్టీలకు అప్పగించేసినట్టు అయిందని ఉత్తరాంధ్రలో పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇక ప్రజా పోరాటాలు చేయమని కార్యకర్తలకు చెప్పే నైతిక హక్కును పార్టీ కోల్పోయిందని రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఉనికి కాపాడుకోవడానికి నానాపాట్లు పడుతున్న తమ కుటుంబం ఇక కాడి వదిలేయాల్సిందేనని టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కెంజరపు కుటుంబ సభ్యులే నిర్వేదం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 40 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఉన్న చరిత్ర టీడీపీకి లేదని, చంద్రబాబు తొలిసారి ఆ దురవస్థ పార్టీకి తీసుకువచ్చారని ఉభయ గోదావరి జిల్లాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మండల స్థాయి నేతలు కార్యకర్తలు చంద్రబాబుపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ఈ లెక్కన చంద్రబాబును ఆయన కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. కానీ మేము జెడ్పీటీసీ సభ్యుడో ఎంపీటీసీ సభ్యుడో అయ్యే అవకాశమున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పార్టీ పోటీ చేయదా అని స్థానిక నేతలు తమ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలు చంద్రబాబు కుటుంబానికి ఎంత ముఖ్యమో పరిషత్ ఎన్నికలు మాకు అంతే ముఖ్యం. మా రాజకీయ ఉనికికి సంబంధించిన ఎన్నికలను చంద్రబాబు పట్టించుకోనప్పుడు ఇక ఆయనకు పదవులు తెప్పించడానికి అసెంబ్లీ ఎన్నికల కోసం మేమెందుకు పనిచేస్తామని మండిపడ్డారు. ఇక టీడీపీ జెండాను వదిలేస్తున్నాం, మా దారి మేం చూసుకుంటాం అని వారు తేల్చి చెబుతున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన పోలింగ్ రోజున టీడీపీ అభ్యర్థులు బరిలో ఉండకుండా పోరు. బ్యాలెట్ పేపర్లలో ఎక్కడికక్కడ ఆ పార్టీ అభ్యర్థుల పేరు పార్టీ గుర్తు ఉంటుంది. స్వల్ప సంఖ్యలో అయినా ఓట్లు పడతాయి. టీడీపీకి ఇంత తక్కువ ఓట్లు వచ్చాయని ఎవరైనా అంటే తాము ఎన్నికలను బహిష్కరించినందువల్లే ఇలా వచ్చాయని చెప్పుకోవడానికి ఒక సాకు దొరుకుతుందనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మనుగడకు కష్టాలు తప్పవని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మరి ఏపీలో పార్టీ ఉంటుందా లేక సర్దుకుని పోతారా అనేదే ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.